విశాఖ ఏజెన్సీ చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా ఈ రోజు అనగా 27వ తారీఖున ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సుమారు 258 మంది విద్యార్థులకు పాలిసెట్ 2020 ఎన్సెంట్ ఎగ్జామ్స్ లకు ప్రేరణ, 2020 ఉదయం 8 గంటలకు ఉచిత బస్సుల సౌకర్యం ఏర్పాటు చేసి నర్సీపట్నంలో గల ప్రశాంతి పాలిటెక్నిక్ పరీక్షా కేంద్రానికి పంపించడం జరిగింది. ఈరోజున ప్రేరణ 2020 అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఇది మా చింతపల్లి పోలీస్ తరఫున, మరి ముఖ్యంగా విశాఖపట్నం పోలీసు ఐటీడీఏ పాడేరువాల్ సహకారంతో చేస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్. దీంట్లో భాగంగా మనం 258 మంది ట్రైబల్ స్టూడెంట్స్కి బోత్ అంటే ఓన్లీ చింతపల్లి పోలీస్ చేస్తుంది కదా అని చింతపల్లికి లిమిట్ అవ్వడం కాకుండా పెదబయలు కొయ్యూరు లిమిట్స్లో ఉన్న ట్రైబల్ స్టూడెంట్స్ కూడా అంటే ఓవరాల్ విశాఖ ఏజెన్సీ పరిధిలో ఉన్న ట్రైబల్ స్టూడెంట్స్లో 258 మందిని సెలెక్ట్ చేసుకుని పాలిసెట్ 2020కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, మేము వారికి ఎగ్జామ్ ఫీజు కూడా పూర్తిగా వాళ్ళకి ఐటీడీఏ పాడేరు తరఫున చెల్లింపు చేయించి అదేవిధంగా ఇంటీరియర్ ఏరియాస్ ఎక్కడికైతే నార్మల్గా వెహికల్స్ వెళ్ళటానికి కూడా కుదరని ఏరియాస్లో కూడా మేము విలేజ్ వాలంటీర్ వ్యవస్థను సద్వినియోగం చేసుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంపీడీఓస్ ఐటీడీఏ పాడేరు సహకారంతో మేము ఈ హాల్ టికెట్స్ అనేవి వాళ్ళ డోర్ స్టెప్ ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వచ్చిన పిల్లలందరికీ కూడా పాడేరు కానివ్వండి, వైజాగ్ వెళ్ళే పిల్లలు కానివ్వండి, ఇక్కడ చింతపల్లి నుండి మేము ఉచిత రవాణా సౌకర్యం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం చింతపల్లి పోలీసులు. సర్వీస్ చేస్తున్నాం, ఇది కూడా ఒక ఫోటో దిగడం.